శరణ కార్తికేయ మూవీస్, ఇది ప్రొడక్షన్ నెంబర్ 1. నేను ఆల నవరోజు రెడ్డిని, సినిమా ప్రొడ్యూసర్ని. నా కో ప్రొడ్యూసర్ శోభారాణి గారు. ప్రియ కథ కొమ్మనాపల్లి గణపతిరావు గారు చక్కగా ఇచ్చారు దీనికి. హీరో అభిజిత్ గారు, హీరోయిన్ రేష్మ గారు, డైరెక్టర్ విజయ్ శ్రీనివాస్ గారు. ఈ సినిమాని జూన్ 24 ముహూర్తం షాట్ తీసాం రామానాయుడు గారి స్టూడియోలో. ఆ రోజున రామానాయుడు గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. సో ముహూర్త బలం బాగుంది, ఆయన ఆశీర్వచన బలం కూడా బాగానే ఉంది. అందుకని జూలై 1 షూటింగ్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ 95% వరకు టాకీ పూర్తి చేయడం జరిగింది. నన్ను నవల రచయితగా, సినిమా రచయితగా, టీవీ సీరియల్ రచయితగా మీకు తెలుసు. తొలిసారి చరణ్ కార్తికేయ మూవీస్ వాళ్ళు ఒక మంచి పాయింట్తో నా దగ్గరకు వచ్చి దానికి స్క్రీన్ ప్లే డైలాగులు రాయమనేసరికి మామూలుగానే విన్న తర్వాత నాకు ఇప్పుడు వస్తున్న కథలకి భిన్నంగా, కొంచెం మూస కథలకు భిన్నంగా, అంటే ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్గా మారిపోయినప్పుడు అంతరించిపోతున్న మానవ సంబంధాలు, మానవ విలువలు, అనుబంధాలు వీటన్నిటి గురించి చాలా చక్కగా వాళ్ళు అందులో టచ్ చేసేసరికి దాన్ని కొంచెం హ్యూమరస్గా, సెంటిమెంటల్గా, రొమాంటిక్గా చెప్పాలనే తపంతో స్క్రీన్ ప్లే డైలాగ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని రాయడం జరిగింది. అయితే ఈరోజు జనరేషన్ ఎంత వేరియేషన్ వచ్చిందంటే తాళింటే ఎగతాళి, 7 అడుగులంటే నవ్వుకోడాలు, ఇలాంటి ఒక సమిష్టి కుటుంబాల తాలూకా ఔన్నత్యం, అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి కుటుంబ వ్యవస్థకున్న అద్భుతమైన ప్రామాణికత లేకపోతే ప్రాముఖ్యతను గురించి హ్యూమరస్గా, ఎంటర్టైనింగ్గా అందరికీ చెప్పాలనే దృక్పథంతో ఈ సబ్జెక్ట్లో ఒక టైటిల్, జీలకర్ర బెల్లం అనేది ట్రెడిషనల్ టైటిల్ అయినా ఇందులో ఉన్న చిన్న మంచి పాయింట్ ఏంటంటే జీలకర్ర బిట్టర్గా ఉంటుంది, బెల్లం స్వీటర్గా ఉంటుంది. కాబట్టి దాంపత్య జీవితంలో కూడా బిట్టర్నెస్, స్వీట్నెస్ ఈ రెండు కలిపితేనే అన్యోన్యంగా చివరిదాకా ప్రయాణం సాగించే అవకాశం ఉందని చెప్పడం కోసం అసలు సాంప్రదాయాల్లో కూడా పెట్టిన ఉద్దేశం కూడా అదే. ప్రొడ్యూసర్స్ ఏ శోభారాణి గారు, నవరోజి రెడ్డి గారు ఈ అవకాశం నాకు కల్పించారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. క్లైమాక్స్ మినహా టాకీ పాట్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకి కథ, అంటే ఒక మంచి కథను తీసుకొని డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చారు. నేను కూడా మంచి సినిమాగా తీర్చిదిద్దానని అనుకుంటున్నాను. కథ ఎంత బాగుందో సినిమా కూడా అంత బాగుంటుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో అభిజిత్, హీరోయిన్ రేష్మ, ప్రత్యేక పాత్రలో సుహాసిని గారు, ఇంకా అందరూ నటీనట్లు, సాంకేతిక నిపుణులు అందరి సహకారంతో చాలా మంచి కథ. వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ అండ్ టాలెంటెడ్ రైటర్స్ రాసిన కథ అండ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ చేసిన మంచి కథలో నేను పాత్రగా ఇంత మంచి పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది. అండ్ సినిమా చాలా బాగా వచ్చిందని ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు చెప్తే యూనో ఐమ్ వెరీ హ్యాపీ. ఐ డెంట్ సీ ద రషెస్ బట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ యునో దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ వర్క్ అండ్ అవర్ హార్డ్ వర్క్ అండ్ విల్ కంటిన్యూ ద సేమ్ అండ్ మూవీ అంతా ఫినిష్ అయిన తర్వాత విల్ మీట్ యూ గైస్ ఇన్ ద ఆడియో లాంచ్. ఈ రోజుల్లో జై శ్రీరామ్, లవ్ సైకిల్, లాస్ట్ ఫిలిం ప్రతిఘటన భరద్వాజ సార్ది, తర్వాత ఈ జీలకర్ర బెల్లం నాకు 5th ఫిలిం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవరోజ్ రెడ్డి గారు అండ్ శోభారాణి గారు, అలాగే డైరెక్టర్ సార్ విజయ్ శ్రీనివాస్ గారు ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ రోల్. అండ్ ఈ సినిమాలో సీన్స్ అన్నీ కూడా రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి. నాకు కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే. అలాగే వెరీ కంఫర్ట్ వర్కింగ్ విత్ హీరో మిస్టర్ అభిజిత్, అలాగే కెమెరామెన్ సార్ చిట్టి సార్, అలాగే అందరూ మంచి టీమ్ వర్క్, మంచి టీమ్తో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ నాకు కలుగుతుంది. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అందరితోటి టైం స్పెండ్ చేస్తున్నందుకు. సినిమా టాకీ అంతా కంప్లీట్ అయింది అండ్ త్వరలోనే ఆడియో రిలీజ్ దగ్గరలో ఉంటుంది. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి.
నేను ఎప్పుడు ఊహించలేదు మన టాలీవుడ్ లో వరుసగా సినిమాలతోటి నేను ముందుకు దూసుకెళ్తానని. ఇందులో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా అంతే పెరిగిపోయింది అనేది ఇందులో బాగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. మన జనాలు ఇప్పుడు కుర్రాళ్ళందరూ వైఫైకి ఎక్కువ కనెక్ట్ అయిపోయి లైఫ్కి డిస్కనెక్ట్ అవుతున్నారు అనేది కూడా ఇందులో చెప్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. జీలకర్ర బెల్లం డెఫినెట్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్లో ప్రొడ్యూసర్ గారు రెడ్డి గారు, డైరెక్టర్ గారు విజయ్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పటి వరకు చేయిన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. అలాగే కెమెరామెన్ చిట్టుబాబు గారు కూడా మమ్మల్ని ఎంతో అందంగా చక్కగా చూపించారు. ఒక పాప మదర్గా చేశాను. అందులో ఈ మూవీలో ఒక కీ పాయింట్ మనకు కనిపిస్తుంది అన్నమాట, చాలా సెంటిమెంట్ ఉన్న క్యారెక్టర్. నిజ జీవితంలో ఇలాంటి క్యారెక్టర్ ఇలా ఉంటే జీవితంలో ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది ముందుగా అన్నది అందరికీ అర్థం అవుతుంది. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఫస్ట్లీ చరణ్ కార్తికేయ మూవీస్ వాళ్ళు ఈ రోల్ ఆఫర్ చేసినప్పుడు విజయ్ గారు ఆల్రెడీ మేము వర్క్ చేశాము. ఎంత పేషెన్స్ అంటే సార్కి, ఏదో మన కొత్త షూటింగ్కి వచ్చాము, ఏదో కొత్త ప్లేస్కి వచ్చామని కాకుండా చాలా కంఫర్టబుల్గా ఆర్టిస్ట్ నుంచి వర్క్ తీసుకున్నారు ఆయన. అండ్ స్టోరీ కూడా యూత్ ఈ రోజుల్లో ఎలా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ప్లస్ దాన్ని ఎలా ముందుకెళ్ళాలి అని దాని మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ అంతా. నమస్తే, ఒక అమృత క్యారెక్టర్ చేస్తున్నాను. డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్.